ఊరెళ్ళాలంటావా? ఎంతండి, రెండు రోజులే కదా. రెండు రోజులంటే ఏమనుకుంటున్నావా హేమా? 48 గంటలు నిన్ను చూడకుండా నేను ఉండగలనా? తొందరగా వచ్చేస్తానండి. జాగ్రత్త, ఆ పైన కొట్టుకుంటుంది. అది ఆ గ్లాస్ వేసుకో, చలిగాలి వస్తుంది. కార్లో వెళ్ళమంటే వినవు కదా. ఆ సెలవు కప్పుకో. అలాగే తీసుకుంటారండి. నేను తలుపు చేస్తే ఎవరు బాధపడతారు? అయ్యో డ్రైవర్, కొంచెం గొప్పలు గోతులు, స్పీడ్ బ్రేకర్ చూసుకొని నెమ్మదిగా వెళ్ళు. ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు. వీడెవడా బాబు, దేశంలో వీడు ఒక్కడికి పెళ్ళాలంటే తెగ ఫీల్ అయిపోతుంది. పెళ్ళాలందరికీ ఉంటారు, ఫీల్ కొందరికి ఉంటుంది. రాత్రులు తొందరగా నిద్రపోండి. అలాగే నువ్వు జాగ్రత్త. నేను జాగ్రత్తగా ఉంటాను, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే ఉంటాను హేమా. ఎన్నాటికెళ్ళి పుట్టింటికి ఈ రోజు ఫుల్ బాటిల్ లేపేస్తాను. పండగే పండగ. అవును సార్, పండగే పండగ. సార్ మీరు ఊరెళ్తున్నారని అమ్మాయిని ఫ్లైట్ లో రప్పించేశా. రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్లైట్ లో వెళ్ళిపోతుంది. కానీ సార్ ఫిగర్ మాత్రం, నడుము పైన నేనతారా, నడుము కింద ఇలియన. ఒక్కసారి ఊహించుకోండి సార్. సూపర్. మీ ఆవిడ ఊరికెళ్ళలేదా? చంపేశారండి బాబు. అంటే చచ్చే, ఆమె చీప్ గా లాడ్జిల్కి హోటల్కి వచ్చే టైప్ కాదండి, హోమ్లీ టైప్. హోమ్లీకి అయితే వస్తుంది పెట్టండి. ఆయన అంత అందగత్తెని అందుకోవాలంటే అదృష్టవంతుడే ఉండాలి. హలో, ఎవరు? అదృష్టవంతుడిని. వినేసావా? టోటల్ గా వినేసా. వద్దులే, ఖర్చు ఎక్కువ వద్దు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడే మా ఆవిడ పుట్టింటికి పంపించా. లక్కీ ఫెలో. ఏంటయా లేటు? ఏది నయనయానా? అబ్బో భలే ఉంది బాసు మీలు. మ్యాటర్ మ్యాటర్. ఓకే టేక్ దిస్. ఎలా ఉంది? కోసుకోకుండా చూసుకోండి. ఓకే పొద్దున్న 5 గంటలకు వచ్చేస్తా. తలుపు తలుపు. ఏ సెలవా? ఆవిడ మీ ఆవిడ? దీని కూడా ఇప్పుడు ఎందుకు? మూడంతా పాడైపోద్ది. ఇప్పుడేం చూసావు? నేను ఎంగేజ్ లో ఉన్నప్పుడు అమ్మాయిలందరూ నా కోసం ఒకటే ఎంగేజ్ లో ఉండేవాళ్ళు తెలుసా? అబ్బా ఎవడరా ఈ టైంలో? నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే. ఎవరు సార్ మీరు? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? కనపడట్లేదు. నాకు కనపడలేదు. ఓ సారీ. ఈ అమ్మాయి నా పెళ్ళం. దాన్ని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది క్యారెక్టర్ లెస్ గా తిరుగుతుంది. దాన్ని ఏరియాలో ఆవిడ బుక్ చేసుకున్నట్టు నాకు ఏం పర్మిషన్ వచ్చింది. దాన్ని వాణ్ణి కలిపి నరికేద్దామని తిరుగుతున్నా. చూసారా? అదిగా సార్, ఈవిడ మీ ఆవిడ కాబట్టి మీరు చెప్పేసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఆ రైట్స్ ఉన్నాయి కాబట్టి. పాప వాడేం చేశాడు సార్? అనవసరం వాడిని చంపుతారు. బుక్ చేసుకున్నాడు కదా. అంటే బుకింగ్ ఓపెన్ చేశారు కాబట్టి బుక్ చేసుకున్నాడు సార్. బుక్ చేసుకునేవాడు ఉండబట్టే కదా బుకింగ్ ఓపెన్ చేశాడు. సక్ 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 వాణ్ణి నరికేస్తా. ఓరి నాయనో సార్, ఇందులో నోట్ చిరుగుంది సార్. నా నోట్ సార్? నీ నోట్ మాట ఏమి తిరుగు, నా చీటే తిరిగిపోయేటట్టుంది. ఏమైంది? అటు చూడు. ఎక్కడున్నా వదలను. ఎవడి కత్తులు రత్తయ్యా? వాడా నైనయాన మొగుడు అంట. నైనయానాన్ని దాన్ని బుక్ చేసుకున్న ఇద్దరిని కలిపి నరికేస్తాడంట. ఆ అమ్మాయిని బుక్ చేసుకుంది మీరేం వాడికి తెలిసిపోయిందా? అయితే టెన్షన్ లేదు. పైగా వాడికి డబ్బు పిచ్చి బాగా ఎక్కువని నైనయాన ఒకసారి నాతో చెప్పింది. మ్యాటర్ సెటిల్ చేసేద్దాం, 10,000 కొట్టండి. 10,000? 10,000 అని ఆశ్చర్యపోతారా? ప్రాణం ముఖ్యమా 10,000 ముఖ్యమా డిసైడ్ చేసుకోండి, నేను పోతా. నువ్వు ఆగరా బాబు. థ్యాంక్ యూ. మీరేంటిక్కడ లోపలికెళ్ళి. అలాగే నాడు నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి సార్, టైం వేస్ట్ చేయకండి. తలుపు కూడా వేసుకోడు. బ్రదర్ నేను చెప్తారా? ఎవరండి? ఎవడో చందా కోసం వచ్చాడు. మళ్ళీ ఎవడండి బాబు? ఇప్పుడు వచ్చేస్తానే. ఎవరండి? సార్ మీరు ఈ ఏరియా ఎస్ఐ? సార్ సార్ ఏం కావాలి సార్? ఏం కావాలి సార్ మీకు? క్లారిటీ, క్లారిటీ కావాలి. ఏం క్లారిటీ కావాలి సార్? ఈ ఏరియాలో వ్యభిచారం జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఏరియాలో జరుగుతున్నట్టు రావచ్చు, కానీ మా ఇంట్లో జరుగుతున్నట్టు రాలేదు కదా సార్. లాజికల్ మాట్లాడమంటే లాఠీ దూరుద్ది. ఈవిడెవరు? ఆవిడ ఆవిడ బయట వచ్చింది. ఆవిడ ఆవిడ అంటే ఆవిడ ఎవరు? అదేనండి, అదే అంటే ఆవిడ. మీ ఆవిడ? కరెక్ట్ గా కనిపెట్టారు సార్, మా ఆవిడే. ఏమా
నువ్వు భార్య వేనా? అవునండి. నీ ఏజ్కి వీడి గేజ్కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదే, ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది. నేను ఇస్తాను సార్ క్లారిటీ, నేను ఇస్తాను, మీరు ఇలా రండి. ఏమే ఎంత పొగరే నీకు? ఇంటికో పెద్ద మనిషి పోలీస్ ఆఫీసర్ వస్తే కనీసం కాఫీ తాగుతారా, టీ తాగుతారా, బోన్ విడా తాగుతారా అని అడగకుండా సైడ్లో నిలబడతావా? ఏంటి అలా గుడ్లు అప్పగించి చూస్తావు? బుద్ధి డక్కల నీకు? కడుపు కన్నా తిన్నావా, గడ్డి తిన్నావా? చూసారా సార్ పెళ్ళం కాబట్టి ఎన్ని తిట్టినా ఎలా పడిందో? మీరు భర్తని నిరూపించుకోవడం కోసం పరాయి మాకడ ముందు తిడతారా? నా ముందు ఎంత దౌర్జన్యమా! నీ మీద గృహహింస కేసు పెట్టి బొక్కలో దోస్తాను. వద్దులేండి సార్. వద్దమ్మా, నీలాంటి పతివ్రత ఇలాంటి సాడిస్తో కాపురం చేయడం కంటే పుట్టింటికి వెళ్ళిపోవడమే బెటర్. వెళ్ళి సార్, వెళ్ళిపోతాను. క్లారిటీ మిస్, బీరువా తాళాలు ఎక్కడున్నాయో భార్యకి తెలియదా? అదే అదే, ఎందుకు తెలియదు సార్? దానికి మధ్య వరకు రోగం అదేనే. నువ్వు బీరువా తాళాలు డ్రెస్సింగ్ టేబుల్ లో పెడతావు కదా, అక్కడే ఉన్నాయి, వెళ్ళు. అయినా చీరలన్నీ సరిదేస్తావు ఏంటి? నేనే లేనప్పుడు నా చీరలతో మీకేం పని? చుట్టుకుంటారా? అది కాదు, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కరెక్ట్ కదా, మీరు బెడ్రూమ్ లోకి వచ్చారండి సార్ క్లారిటీ కోసం. ఓహో, తీసుకెళ్తుంటే నీకు అభ్యంతరం ఏంటి? ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది కదా సార్ మీకు. కరెక్టే, సర్దుకోవే, అవి కూడా సర్దుకో. నీ దండం పెడతాను, వెళ్ళొద్దే ప్లీజ్, నా మాట ఏమే, ఇక్కడే ఉండవే. తప్పకోండి. ఇది ఈ చైన్ కూడా మా పుట్టింటి వాళ్ళు పెట్టిందేగా, నా జ్ఞాపకాలు ఏవి మీ దగ్గర ఉండడానికి వీల్లేదు. ఆగమ్మా, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా లగేజ్తో వెళ్ళే రోజులు ఇంకా రాలేదమ్మా. నేనే దగ్గరుండి నేను బస్ ఎక్కిస్తాను, పద. నాకు ఇప్పుడు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఏంటి సార్? మీరు నిజంగా మొగుడు పెళ్ళాలి. వస్తా. ఓహో, సార్ క్లారిటీ వచ్చిందంట, మేము నిజంగా మొగుడు పెళ్ళాలనంట. వాడెవడో ఫిగర్ అని చెప్పాడు, 5,000 తీసుకున్నాడు. ఇంకొకటి వచ్చి 10,000 తీసుకున్నాడు. వీడెవడో స్ట్రైట్ గా వచ్చి మొగుడు పెళ్ళాలని చెప్పి బాబా ఇలా తక్కువ చేశారు బాబా. అరే అసలు మీరు ఎవరా బాబా? నమస్కారం బాబు. తమరు వచ్చారేటి, కబురు పెడితే మేమే వచ్చేవాళ్ళం కదా. మీకెందుకు శ్రమ? ఏంటిది? చూసావా నాన్న, నాలుగు రూపాయల చాక్లెట్ లాక్కున్నందుకే వాడంతలర చేశాడే. మరి 4 కోట్ల విలువ చేసే నా సైట్ లో మీరు పర్మనెంట్ గా ఉండిపోతామంటే ఖాళీ చేయమడం తప్పంటావా నాన్న? 20 ఏళ్ళున్నారు మీ జోలికి వచ్చానా? కానీ ఇప్పుడు బూమ్, రియల్ ఎస్టేట్ బూమ్, సైట్ వాల్యూ పెరిగిపోయింది నాన్న. మరి చూస్తూ చూస్తూ స్థలాన్ని వదులుకోగలవా? అదేటి బాబు, ఉన్న పొలంగా ఎక్కడికి వెళ్ళిపోగలం? ఉన్న పొలంగా వెళ్ళలేరనే 3 నెలలు టైం ఇచ్చాను, ఆ లోపు ఖాళీ చేయండి. అది కాదు బాబు, 3 నెలలైనా 3 ఏళ్ళైనా ఎక్కడికి వెళ్తామండి? ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు కదా నాన్న, ఏదో ఒక దిక్కు చూసుకోండి. ఇన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నందుకు ఈ స్థలం మీద హక్కు మాకు కూడా ఉంటుంది. ఆహా, అయితే ఇంకే కోర్టుకి ఎక్కడే నాన్న? బాబు బాబు, కోర్టులు గొడవలు మాకేడు తెలుస్తాయి, మీరే ఏదో పెద్ద మనసు చేసుకుని. అంత పెద్ద మనసు నాకు లేదు నాన్న, ఖచ్చితంగా ఈ స్థలం అమ్మి తీరవలసిందే. ఎలా అమ్ముతారో మేము చూస్తాం. ఎవడప్ప సొమ్మును అప్పనంగా దొబ్బేయాలనుకోవటం హీరోయిజం కాదు నాన్న. అంత పౌరుషం ఉంటే ఆ డబ్బు నా ముఖాన కొట్టి ఈ స్థలం నువ్వే కొనుక్కొని వాడని ఉద్ధరించు, అది హీరోయిజం అంటే. కొంటాను, ఈ స్థలం నేనే కొంటాను. రే, ఏంటనేది అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుందిరా మనకి? అదంతా నేను చూసుకుంటా, పెట్టిన గడువు లోపల మీకు మీ డబ్బు ఇస్తాం. నాకు కావలసింది డబ్బు నాన్న, అది ఎవరిచ్చినా ఎలా ఇచ్చినా నాకు ఓకే. ఈ లోపల ఈ స్థలం ఎవరికి అమ్మనని మాకు మాట ఇవ్వండి. మాట మీద నిచ్చినేసుకుని మరీ నిలబడే మనిషి నాన్న, 3 నెలల గడువు దాటాక ఒక్క రోజు కూడా ఆగను. 4 కోట్ల మన నలుగురు కిడ్నీలమైనా 4 లక్షలు కూడా రావు కదరా. రే, అయితే 1 లక్ష కిడ్నీలు కొట్టేద్దాంరా. దరిద్రుడా, కొట్టేయడానికి అవి చెడ్డీలు కదరా. ఎలా సంపాదించాలని మీరు ఆలోచిస్తున్నారు, ఎలాగైనా సంపాదించాలని నేను అనుకుంటున్నాను. ఎక్కడెక్కడి నుంచో అనాథలకు వచ్చిన మనంతా కలిసింది కూడా ఇక్కడేరా. ఈ సైడ్ పోతే వీళ్ళంతా రోడ్డు మీద పడతారు, అలా కావటానికి వీలేదు. మరి ఎలా రా,
ఇంతవరకు చిల్లర కొట్లు కొట్టాం, ఇప్పుడు పెద్ద రేంజ్లో జాక్పాట్ కొట్టాలి. ఈ ఊళ్ళో ఏం జరిగినా పోలీసులు మనల్ని అనుమానిస్తారు, అందుకే ఊరు మార్చాలి. ఎక్కడికి రా వైజాగ్, అక్కడైతే మనం సహాయం చేయడానికి కటింగ్ బాలు గడ్డున్నాడుగా.